టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం టీఆర్ఎస్ పార్టీ సృష్టించిన నాటకమేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కొనుగోళ్ల వ్యవహారంలో తొలుత 100 కోట్లు అన్నారని, ఆ తర్వాత మాట మార్చి 15 కోట్లు అంటున్నారని ఎద్దేవా చేశారు. ఆ 4 ఎమ్మెల్యేలు బీజేపీలోకి వస్తే ఏంటి, రాకపోతే ఏంటని అన్నారు. 4 ఎమ్మెల్యేలు వచ్చినంత మాత్రాన బీజేపీకి వచ్చేదేమీ లేదని, టీఆర్ఎస్కు పోయేదేమీ లేదని చెప్పారు. రాజీనామా చేసి వచ్చే నేతలనే తాము బీజేపీలో చేర్చుకుంటామని అన్నారు. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అదేవిధంగా బీజేపీలోకి వచ్చారని అన్నారు. పార్టీ ఫిరాయింపుల మాస్టర్ కేసీఆర్ అని చెప్పారు. అద్భుతమైనటువంటి పెయింటింగ్ చేసినటువంటి అక్బర్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ రకమైనటువంటి కార్యక్రమం భవిష్యత్తులో మరిన్ని మన భారతదేశానికి సంబంధించినటువంటి చిత్రాలను తీయాలని చెప్పి, అది వారిద్దరికే కాకుండా ఈ కళను 10 మందికి నేర్పే విధంగా రానున్న రోజుల్లో అనేక మంది శిష్యులను కూడా తయారు చేయడం కూడా నేను వారికి పనిచేస్తాను. ముందు 400 కోట్లు అన్నారు, తర్వాత 150